లైట్ వెయిట్ వడ్డానల కలెక్షన్ 7 తులాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కలెక్షన్ అంతా మనం చూస్తున్నాము పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సికింద్రాబాద్ నుంచి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హ్యాండ్స్. నేను మాధవి. సో ఫస్ట్ డిజైన్ చూసుకుంటే మనకి చిన్నగా లక్ష్మీ అమ్మవారి చుట్టూ ఒక స్టార్ మోడల్లో కుందన్స్ ఇచ్చారు, వైట్ కుందన్స్తో హైలైట్ చేసి. దాని చుట్టూరా కూడా మనకి పింక్ అండ్ గ్రీన్ కుందన్స్తో హైలైట్ అయ్యింది అమ్మవారు అనేది. పాటు అమ్మవారు విగ్రహం అనేది ఎలివేట్ చేశారు నక్షి వర్క్లో. సో కంప్లీట్గా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మధ్యలో ఇలా ఒక చిన్న మొగ్గ ఆకారంలో కుందన్ వర్క్ అనేది ఎలివేట్ చేశారు. సన్న గోల్డెన్ బీడ్స్ ఇచ్చారు హ్యాంగింగ్స్గా. 7 తులాల 2 గ్రాములు పడుతుంది అప్రాక్సిమేట్గా. పచ్చి వర్క్ విత్ నక్షి వర్క్ వచ్చింది. అష్టలక్ష్మిలతో మనకి పైన వచ్చేసి ఎమరాల్డ్స్ రూబీస్ అండ్ సిజర్స్తో బ్యూటిఫుల్ డిజైనింగ్ అనేది ఇచ్చిండ్రు. పచ్చి వర్క్ అంటారు ఇదంతా మనకి. అండ్ కింద చూసుకుంటే మనకి మధ్యలో అష్టలక్ష్మిలు డిజైన్ చేసి ఇలా మధ్యలో ఒక లక్ష్మి అమ్మవారితో పాటు మనకి ఇరుపక్కల ఎలిఫెంట్ డిజైనింగ్ అనేది ఇచ్చారు. అండ్ అటుపక్క ఇటుపక్క అంటే అష్టలక్ష్మిలు ఇలా కూర్చున్నట్టుగా ఇచ్చారు ఈ డిజైన్ అంతా మనకి. అండ్ కింద చూసుకుంటే కూడా మనకి ఫ్లవర్ అండ్ తీగ మోడల్లో పచ్చి వర్క్ వచ్చింది. కింద వచ్చేసి మనకి సౌసీ పర్ల్స్తో పాటు గోల్డ్ బీడ్స్ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారనమాట. సో బ్యూటిఫుల్ డిజైన్ పచ్చి వర్క్లోనే ఇది మనకి. సో ఈ డిజైన్ అనేది మనకి 110 గ్రామ్స్లోనే గోల్డ్ వెయిట్లో పడుతుంది. అండ్ మనకి స్టోన్స్ అండ్ పర్ల్స్ అనేది ఎక్స్ట్రా పడుతుంది. నెక్స్ట్ మోడల్ చూసుకుంటే బ్యూటిఫుల్ పెండెంట్ డిజైన్లా ఇచ్చారు. మధ్యలో ఒక రూబీ పెద్దగా ఇచ్చేసి చుట్టూరా మనకి సిజర్స్ అమర్చారు. ఇటుపక్క అటుపక్క మనకి పికాక్ డిజైన్తో పాటు ఒక ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. కింద చూసుకుంటే మనకి లక్ష్మీదేవి రూపులు ఇచ్చారు ఇలా. అండ్ ఆల్టర్నేటివ్గా బటర్ఫ్లై డిజైనింగ్ పచ్చి వర్క్లో ఇచ్చారు. సో కంప్లీట్ ఈ వడ్డానం చూసుకుంటే మనకి యాంటిక్ ఫినిష్లో వచ్చింది. కింద పర్ల్ హ్యాంగింగ్స్తో పాటు మనకి గోల్డెన్ బాల్ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు. అంటే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఇది మనకి కస్టమైజేషన్ కూడా ఉంటుంది. మనకి గోల్డెన్ బాల్స్ వద్దు, మనకి ఇంకా తక్కువ వెయిట్లో కావాలనుకుంటే ఓన్లీ పర్ల్స్తో కూడా మనం హ్యాంగింగ్స్ ఇచ్చుకోవచ్చు. లేదు లిమిటెడ్గా మనకు ఒక బడ్జెట్ ఉంది, ఒక 10 తులాస్లోనే ఈ మోడల్ కావాలన్నా కూడా వీళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు. ఈ మోడల్ వచ్చేసి మనకి 124 గ్రామ్స్ గోల్డ్ వెయిట్ పడుతుంది. సో థర్డ్ డిజైన్ చూసుకుంటే మనకి పచ్చి వర్క్లోనే నక్షి మోడల్లో వచ్చింది. ఇది మధ్యలో అమ్మవారు డిజైన్తో పాటు ఇరుపక్కల మనకి ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు. అండ్ అష్టలక్ష్మిలో అటు ఇటు నిల్చొని ఉన్నారు. అండ్ పైన చూసుకుంటే మంచి గోపురం టైప్లో పచ్చి వర్క్ వచ్చింది మనకి. కింద కూడా అంతే బ్యూటిఫుల్గా పచ్చి వర్క్ వచ్చింది మనకి. సో ఎమరాల్డ్స్ సిజర్స్ అండ్ రుబీస్తో హైలైట్ అయ్యింది ఈ వడ్డానం అనేది మనకి. కింద చూసుకుంటే సౌసీ పర్ల్స్తో పాటు మనకి గోల్డెన్ బీడ్స్ హ్యాంగింగ్స్ ఇచ్చారు. సో టోటల్గా ఈ మోడల్ వచ్చేసి మనకి 114 గ్రామ్స్లోనే గోల్డ్ వెయిట్ పడుతుంది. పర్ల్స్ అండ్ స్టోన్స్కి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతాయి. అంతేకాకుండా మనకి వెనకాల బెల్ట్ అనేది ఒక కస్టమైజేషన్ చేసిస్తున్నారు. గోల్డ్లో కావాలి అంటే గోల్డ్లో చేసిస్తారు, లేదు మనకి సిల్వర్లోనే కావాలి అంటే సిల్వర్ చేసి దాన్ని గోల్డ్ పాలిష్తో ఇస్తారు. సో 2 ఆప్షన్స్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. అలాగే మనకి నెక్స్ట్ డిజైనింగ్ చూసుకుంటే యాంటిక్ ఫినిష్లోనే మనకి పచ్చి వర్క్ అనేది హైలైట్ అయింది ఈ హిప్ బెల్ట్లో. అమ్మవారు రూపు ఇలా ఇచ్చేసి చుట్టూరా రుబీస్ అండ్ సిజర్స్తో హైలైట్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా వచ్చారు. అండ్ చుట్టూరా కూడా మనకు ఒక ఫ్లవర్ మోడల్లో గోల్డెన్ డిజైనింగ్ అనేది ఇచ్చారు. పక్కన చూసుకుంటే ఇదే పచ్చి వర్క్ కంటిన్యూ అవుతూ మధ్యలో వచ్చేసి మనకి ఎలిఫెంట్ డిజైనింగ్ అనేది ఇచ్చారు. అండ్ ఇంకో పక్క చూసుకున్నా కూడా మనకి పీకాక్ అండ్ పచ్చి వర్క్తో హైలైట్ చేశారు కంప్లీట్ కార్నర్ వరకు. సో కింద సౌసీ పర్ల్స్ అండ్ గోల్డెన్ బీడ్స్ హ్యాంగింగ్స్ వచ్చాయి. చాలా నీట్ ఫినిషింగ్ అండ్ ఎలిగెంట్ హిప్ బెల్ట్ అని చెప్పొచ్చు. యాంటిక్ ఫినిష్లో మనము చూస్తున్నాము పచ్చి వర్క్ హిప్ బెల్ట్స్. సో వెనకాల చూసుకున్నా కూడా అంతే నీట్ ఫినిషింగ్తో ఈ హిప్ బెల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ డిజైనింగ్ చూసుకుంటే మనకి బ్యూటిఫుల్ గోల్డెన్ ఫినిష్లో వచ్చింది ఇది. నక్షి వర్క్లోనే ఇది కుందన్ డిజైన్తో వచ్చింది మనకి కంప్లీట్గా. ఈ స్టార్స్ అనేది కుందన్తో ఇచ్చారు. వైట్
పింక్ అండ్ గ్రీన్ కుందన్స్తో హైలైట్ అయ్యింది. మధ్యలో అమ్మవారి రూప్ ఇచ్చేసి కంప్లీట్గా మనకి ఇక్కడ కుందం వర్క్ అనేది కనిపిస్తుంది. వెనకాల చూసుకున్న అంతే నీట్గా ఇచ్చారనమాట. ఈ కుందన్స్కి వెనకాల మనకి వ్యాక్స్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది, అది కంప్లీట్గా డిడక్ట్ అవుతుంది మనకి గోల్డ్ వెయిట్లో. అండ్ నీ వర్క్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు నక్షీలో మనకి. ఇక్కడ కింద చూసుకుంటే సౌసీ పర్ల్స్తో పాటు రూబీ పోటా ఇచ్చారు. అండ్ హ్యాంగింగ్స్లో మనకి గోల్డ్ బాల్స్ కూడా ఆల్టర్నేటివ్గా హైలైట్ చేశారు ఈ హిప్ బెల్ట్లో. సో ఇది కంప్లీట్గా మనకి కుందన్ వర్క్తో హైలైట్ అయ్యింది. ఇలా మనకి అమ్మవారు చుట్టూర ఇలా సిజర్స్తో ఒక లైన్ అనేది ఇచ్చారు. ఈ హిప్ బెల్ట్ వచ్చేసి 140 grams మనకి అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ హిప్ బెల్ట్ చూసుకుంటే మనకి కంప్లీట్లీ గోల్డ్లోనే నక్షి వర్క్తో వచ్చింది. అండ్ అష్టలక్ష్మిలు ఇలా ఇచ్చారనమాట మనకి ఇరుపక్కల, అష్టలక్ష్మి హిప్ బెల్ట్ అని చెప్పొచ్చు. కింద సింపుల్గా మనకి సౌసీ పర్ల్స్తో హ్యాంగింగ్స్ ఇచ్చారు. అంటే ఎవరైతే సింపుల్గా కావాలనుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ హిప్ బెల్ట్ అనేది ఎలిగెంట్ అండ్ ఏ ఫంక్షన్ కన్నా వేసుకునే తగ్గట్టుగా ఉంది. అప్రాక్సిమేట్గా 129 grams ఈ హిప్ బెల్ట్ అనేది అవైలబుల్గా ఉంది మనకి. సో అష్టలక్ష్మి హిప్ బెల్ట్ గోల్డెన్ ఫినిష్తో వచ్చింది కంప్లీట్గా. అండ్ సిమిలర్ మోడల్లోనే మనకి అష్టలక్ష్మి హిప్ బెల్ట్ లాగా ఇంకో మోడల్ వచ్చేసి మధ్యలో ఇక్కడ మనకి అమ్మవారు రూప్ ఇచ్చారు లక్ష్మీ అమ్మవారు. ఇరుపక్కల ఇలా ఎలిఫెంట్స్తో అండ్ శంకు పికాక్తో డిజైన్ చేశారు. మొత్తం మనకి నక్షి వర్క్ అనేది వచ్చింది గోల్డెన్ ఫినిష్లో. అండ్ అక్కడక్కడ మనకి రూబీ పోటాస్ ఇచ్చారు. అండ్ కింద చూసుకున్నా కూడా మనకి ఎడ్జస్ట్లో రూబీ పోటా హైలైట్ చేస్తూ కింద పర్ల్ హ్యాంగింగ్స్తో హైలైట్ చేశారు ఈ డిజైనింగ్ అనేది. సో సింపుల్గా ఎవరైతే ఇష్టపడతారో అలాంటి డిజైన్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో అప్రాక్సిమేట్గా 127 grams ఈ హిప్ బెల్ట్ అనేది అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ డిజైన్ చూసుకుంటే కంప్లీట్లీ గోల్డ్ వర్క్లోనే నక్షి ఇచ్చారు మనకి. ఇలా అమ్మవారి ప్రతిమతో పక్కన ఇరుపక్క ఎలిఫెంట్స్ ఇచ్చారు. ఇక్కడ రూబీ పోటాతో ఎలిఫెంట్స్ అనేది హైలైట్ చేశారు మనకి. పక్కన ఇలా పికాక్ డిజైనింగ్తో కంటిన్యూ అయ్యింది ఎండ్ వరకు. సో అక్కడక్కడ మనకి రూబీ పోటా కనిపిస్తుంది. అండ్ నక్షి వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది. కింద ఎడ్జస్ట్లో చూసుకుంటే మనకి రూబీ పోటాతో పాటు కింద గోల్డెన్ బాల్ హ్యాంగింగ్స్ ఇచ్చారు. ఆ గోల్డెన్ బాల్ హ్యాంగింగ్స్ మీద కూడా మనకి. సో ఈ డిజైన్ చూసుకుంటే మనకి అష్టలక్ష్మలతో వచ్చింది నక్షి వర్క్తో. సో పైన చూసుకుంటే కంప్లీట్గా ఒక గోపురం మోడల్లో ఇచ్చేసి పచ్చి వర్క్ అనేది హైలైట్ చేశారు. కింద చూసుకుంటే అదే పచ్చి వర్క్తో ఒక డిజైనింగ్ క్రియేట్ చేసి కింద పర్ల్ హ్యాంగింగ్స్ ఇచ్చారు మనకి, సౌసీ పర్ల్ హ్యాంగింగ్స్ ఇచ్చారు. సో టోటల్లీ ఇది చూస్తే చాలా సింపుల్, ఇరుపక్కల పచ్చి వర్క్ హైలైట్ అవ్వడంతో మధ్యలో గోల్డెన్ అష్టలక్ష్మలు అనేది చాలా ఎలివేట్ అవుతున్నాయి ఈ మోడల్లో. సో టోటల్ ఈ హిప్ బెల్ట్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 104 grams అవైలబుల్గా ఉంది. మనకి హిప్ బెల్ట్ అనే వెనకాల బెల్ట్ అనేది అడిషనల్గా చేయించుకోవాల్సి ఉంటుంది సిల్వర్ ఆర్ గోల్డెన్లో. ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ చూసుకుంటే అంతే బ్యూటిఫుల్ డిజైనింగ్తో వచ్చిన యాంటిక్ ఫినిష్లో ఒక హిప్ బెల్ట్ చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి ఇది రొటేటబుల్ అనమాట, అంటే 2-sided హిప్ బెల్ట్, 2-in-1 యూజ్ చేసుకోవచ్చు. సో ఒక పక్క మనకి స్టోన్తో హైలైట్ చేసి ఇంకో పక్క చూసుకుంటే మనకి విష్ణుమూర్తి దశావతారాలు ఇచ్చారనమాట. పక్కన చూసుకుంటే మనకి కృష్ణుడు రాముడు ప్రతిమలు ఇచ్చారు ఇలా డిజైనింగ్లో. సో ఈ మోడల్ అనేది మనకి సో అప్రాక్సిమేట్గా 132 grams ఈ హిప్ బెల్ట్ అనేది మనకి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ డిజైనింగ్ చూసుకుంటే మనకు చాలా హ్యూజ్గా కనిపిస్తుంది. ఒక టెంపుల్ డిజైనింగ్లో ఇచ్చేసి ఇలా జాలీ వర్క్తో వచ్చింది మొత్తము. అండ్ మధ్యలో చూసుకుంటే మనకి విష్ణుమూర్తితో పాటు లక్ష్మీ అమ్మవారిని ఇలా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఇచ్చేసి పక్కన మనకి లక్ష్మీ అమ్మవారు అండ్ ఆల్టర్నేటివ్గా మనకి ఒక పెండెంట్ డిజైనింగ్ అనేది ఇచ్చారనమాట. సో ఇది కూడా 2 sides మనం టూ సైడ్స్ చేంజ్ చేసుకునేలా డిజైన్ చేసింది ఈ హిప్ బెల్ట్ మనకి. అలా పెండెంట్ అనేది మనకి తిప్పుకొని పెట్టుకునేలా ఉంటుందన్నమాట. సో డిజైనింగ్ అనేది రెండు పక్కల పెట్టుకునేటట్టు
టూ హిప్ బెల్స్ ఇన్ వన్ అన్నట్టు ఉంటుంది. ఇది కింద చూసుకుంటే మనకి తీగ మోడల్లో పచ్చి వర్క్ ఇచ్చారు, అండ్ అంతే నీట్గా కింద సౌసీ పర్స్తో పాటు గోల్డెన్ బీడ్స్ హ్యాంగింగ్స్ ఇచ్చారు. ఇలా పైన చూసుకుంటే బ్యూటిఫుల్ జాలీ డిజైన్ అనేది కంటిన్యూ అయింది. 198 grams గోల్డ్ వెయిట్లో పడుతుంది. నెక్స్ట్ హిబెల్ చూసుకుంటే మనకి అష్టలక్ష్మలతో వచ్చింది, అండ్ క్లియర్ కట్గా మనకి బేస్ అనేది జాలీ వర్క్తో ఏ డిజైనింగ్ ఆ డిజైనింగ్కి కంప్లీట్గా సపరేట్గా కనిపించేలా డిజైన్ చేశారు ఈ హిబెల్ని. అష్టలక్ష్మిలు వచ్చేసి పైన ఒక కిరీటం మోడల్లో ఇచ్చారు పైన వచ్చేసి, అండ్ పైన మొత్తం కంప్లీట్ డిజైనింగ్ చూసుకుంటే మనకి తీగ మోడల్లో ఒక పచ్చి వర్క్ అనేది బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. కింద చూసుకుంటే మనకి అదే పచ్చి వర్క్ ఒక ఫ్లవర్ మోడల్లో డిజైన్ చేసి సౌసీ పర్ల్స్తో పాటు మనకి గోల్డ్ బాల్స్తో కూడా హ్యాంగింగ్స్ ఇచ్చారు. నెక్స్ట్ సో ఓన్లీ 117 grams ఈ హిప్ బెల్ట్ అనేది అవైలబుల్గా ఉంది మనకి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సికింద్రాబాద్లో, అండ్ వీళ్ళ దగ్గర గోల్డ్ స్కీమ్ కూడా రన్ అవుతుంది, మనకి గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయితే కానీ. సో లాస్ట్ డిజైన్ చూసుకుంటే జునాగఢ్ వర్క్ అంటారంట, ఎక్స్క్లూజివ్ పీస్ ఇది. అసలు చాలా డల్ ఫినిషింగ్తో ఇట్లా అమ్మవారు ఇచ్చేసి పీకాక్ డిజైనింగ్ అనేది హైలైట్ అయ్యింది మనకి నక్షిలో. అండ్ ఇక్కడ చుట్టూరా చూసుకుంటే మనకి మీనాకరి వర్క్లో పీచ్ అండ్ మెరూన్ కలర్లో హైలైట్ చేశారు, చాలా యూనిక్గా ఉంది. అండ్ సో అమ్మవారి చుట్టూరా మనకి వైట్ పోటాస్తో హైలైట్ చేశారు. ఇటు బెల్ట్ అనేది కాసుల మోడల్లో డిజైన్ చేసి అమ్మవారు రూపిచ్చి చుట్టూరా మనకి అదే వైట్ పోటా స్టోన్స్ అనేది హైలైట్ చేశారు. అండ్ కలర్ఫుల్గా కొంచెం కలర్ యాడ్ చేస్తానికి ఇక్కడ మ్యాచింగ్గా మనకి రూబీస్ కూడా హైలైట్ చేశారు. సో ఈ కలెక్షన్ ఎలా అనిపించింది? మీకు నచ్చితే కానీ ఖచ్చితంగా లైక్ షేర్ చేయండి ఈ వీడియోని, అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో మంచి కలెక్షన్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై అండ్ టేక్ కేర్.